ఎలా ఉంది రీవిజిట్లో? ఇది ఒక మరి కొత్త ప్రపంచం క్రియేట్ చేసింది. సూపర్ అన్న, అసలు బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది. అంటే రీరిలీజ్ చాలా అవుతాయి కదా, ఇది మరి ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్దా? రీరిలీజ్కి ఇది బెస్ట్ మూవీ కదా, సాంగ్స్ వల్ల హిట్, అది యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీ, సూపర్ గుడ్ లవ్ స్టోరీ. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి మరొక ఊపు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఛాన్స్ ఉంది. రీరిజన్ లోనే ఇప్పుడు మురారి ఫస్ట్ లో ఉన్నది, మరి ఇది టాప్ 1 లోకి వెళ్ళే అవకాశం ఉందా? మేబీ ఉండొచ్చు. బాగుందన్న, ఆల్రెడీ సాంగ్స్ కోసం కదా, మెయిన్ సాంగ్స్ కదా, సాంగ్స్ కోసం అని. మరి ఊపిందా మరి లోపల? ఏది లోపల అల్చల్ అయింది? అయింది అయింది. అయితే నెక్స్ట్ షోకి అది వస్తాడు అనుకుంటా, నెక్స్ట్ షోకి ఫుల్ అవుతుంది. ఇప్పుడు మూవీ నైస్ బ్రో, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను అప్పుడు చిన్నపిల్లండి, అప్పుడు బట్ మూవీ చాలా బాగుంది. రీరిలీజ్ చాలా అవుతున్నాయి కదా, మరి ఇది ఎలా ఉన్నది? బ్లాక్ బస్టర్ బ్రో, అప్పుడు బ్లాక్ బస్టర్, ఇప్పుడు బ్లాక్ బస్టర్. యాక్చువల్లీ మేము ఆఫీస్ అయిపోయి ఇంకా మూవీ చూడడానికి డైరెక్ట్ వచ్చాం. ఇప్పుడు మరి సాంగ్స్ ఎలా? సాంగ్స్ ఎక్సలెంట్ బ్రో, ఇప్పుడు ఆల్బమ్లో ఫేవరెట్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆల్ టైమ్ లవ్ సాంగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, యూత్కి బాగా కరెక్ట్ అయింది. అప్పుడు ఆది గారు కామెడీ, బ్రహ్మానందం గారు పర్ఫెక్ట్ బ్రో, అసలు ఎంఎస్ నారాయణ వీళ్ళందరూ పర్ఫెక్ట్ కామెడీ. రీరిలీజ్లోని మురారి ఇప్పుడు టాప్ 1లో ఉంది మన తెలుగులో, మరి ఇది దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? బ్రేక్ చేసే అవకాశం అంటే కష్టం బ్రో, చెప్పలేము. బట్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తే ఇట్స్ పాసిబుల్. ఆది అలాగే హీరోయిన్ ప్రేమ కదా, ఎలా ఉంది? సినిమాతో పోల్చుకుంటే అది లవ్ స్టోరీ. అది అతని మహేష్ బాబు అంటే అతని ఫ్యాన్స్ బేస్ ఒకటి ఉంటుంది, స్టోరీ ఒకటి ఉంటుంది, కంపేర్ చేయకూడదు. ఈ సినిమా సినిమా ఉంటుంది, ఆ సినిమా సినిమా ఉంటుంది. సినిమా అయితే చూడొచ్చా? చూడొచ్చు చూడొచ్చు. మరి సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి, ఛాలెంజ్ చేసాం మేమైతే. రీరిలీజ్ లోనే ఇది ఫ్రెండ్స్తో వచ్చాం, ఛాలెంజ్ చేసాం. కాదు రీరిలీజ్ లోనే ఇప్పుడు మురారి టాప్ 1లో ఉంది, మరి ఇది దాన్ని బ్రేక్ చేయొచ్చు? సాంగ్స్తో అయితే బ్రేక్ చేయొచ్చు. ఎలా ఉన్నది ఆది గారి పర్ఫార్మెన్స్ గట్ట? అంటే ఇంకా సూపర్. ప్రేమ కావాలి ఎలా అనిపించింది అంటే మొత్తం? ప్రేమ కావాలి, ప్రేమ కావాలి, అంతే, ప్రేమ కావాలి అంతే. మరి మీరు మరొకసారి వెళ్తారా సినిమాకి? యా వెళ్తాం. మీరు ఒక్క నిమిషం అదే చెప్పండి మనం. మేడం ఎట్లా ఎంజాయ్ చేస్తాం? బాగుంది. సింగిల్స్ కి ప్రేమ కావాలనిపిస్తుంది. సింగిల్స్ కా? ఆది గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది. ప్రేమ కావాలి హీరోయిన్ స్కూల్ డేస్ లో ఫేవరెట్ మూవీ, అందుకే వచ్చాం. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా సింగిల్స్ కి బాగా లవ్ మూవీస్ అంటే ఇదే బాగుంటుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? యాక్చువల్గా సాంగ్స్ కోసం వచ్చాం మూవీకి. థియేటర్ కూడా సాంగ్స్ కరెక్ట్, సాంగ్ వచ్చే టైంలో బాగా సౌండ్ బాగా పెట్టాడు ఎఫెక్ట్స్ గట. హిట్ కొడతారా ఈసారి? ఎస్, చాలా. అసలు ఫుల్ అయిపోయింది థియేటర్ మొత్తం మేము చూసాం. చూస్తే ఇప్పుడు మురారి సినిమా టాప్ 1లో ఉంది రీరిలీజ్లోనే, మరి ఇది ఎలా ఉండబోతుంది? లవ్ మూవీ దగ్గరకు వస్తే మాత్రం ఇదే టాప్ 1లో ఉంటుంది, మురారి కన్నా సరే ఇదే టాప్ 1లో. ఎస్. హీరోయిన్ ఎలా అనిపించింది బ్రో? హీరోయిన్ ఆసమ్. ఎస్. మరొకసారి వస్తారా లవర్ పట్టుకొని? ఖచ్చితంగా. యాక్చువల్గా లవర్ లేదు, బట్ ఇలాంటి మూవీస్ చూడడం వల్ల